కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్లో ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వివిధ ముస్లిం సంఘాలు ప్రజా సంఘాలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మూడు రోజుల క్రితం నంద్యాల పట్టణానికి చెందిన ఓ కుటుంబం గూడ్స్ రైలు కింద పడి మృతి ఘటనపై నంద్యాల వన్ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలోని అబ్దుల్ సలాం తో పాటు భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపిందని వాపోయారు. ఈ ఘటనపై అధికారులు సిబిఐతో విచారణ జరిపి నిజనిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. నంద్యాల వన్ టౌన్ సిఐ గారు పిలిచి ఏమయ్యా సలాం, ఈ ఇప్పుడు జరిగిన చోరీకి కూడా నువ్వే బాధ్యుడు, నువ్వే కారకుడువు, అందుకే మర్యాద ఒప్పుకో, లేదంటే గత సంవత్సరం నీకు సిసిఎస్కు తీసుకెళ్ళి టార్చర్ చేసినట్టు విధంగా చేసి ఇంకో కేసు నీ పైన మోపడం జరుగుతుంది అని బెదిరించడంతో ఆ ఫ్యామిలీ మొత్తం వారికి వారి ఇంటి వాళ్లకు అందరికీ భార్యకు హరాస్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగారంగడి ఓనర్ కూడా హరాస్మెంట్ చేయడం జరిగింది. ఈ బాధ తట్టుకోలేక సలాం మరియు వారి కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు కూడా ఈరోజు మొన్న రైలు పట్టాలపై ప్రాణాలు విడవడం జరిగింది. ఒకటే సమాధిలో ఇద్దరిని పూడ్చడం నంద్యాలలో మొదటిసారిగా, నంద్యాల చరిత్రలోనే మొదటిసారిగా. తండ్రి కొడుకుని, తల్లి కూతుర్ని ఒక సమాధిలో ఇద్దరిని పూడ్చడం నంద్యాల చరిత్రలోనే మొదటిసారిగా. చాలా బాధాకరమైన ఘటన ఇది. అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏమంటే ఈ ఘటనపై ఈ ఆత్మహత్యకు కారకులైన వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరుకుంటున్నాము. జై హింద్. ఓకేనా, రెడీనా? ఈరోజు ప్రతి ఒక్కరు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని అలాగే అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూర్చోవడం చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో వచ్చేది ఒక ముస్లిం కుటుంబం దారుణంగా హత్య కావించాలని చెప్పాలి. దానికి అది ఆత్మహత్య కింద కాదు. ఎందుకంటే దాదాపు అంటే పోలీసులు లేదు కూడా వాళ్ళు చెప్పడం మా కూడా జరిగింది. మేము కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువులు కనుక్కుంటే మాకు పోలీసులు లేదు కూడా ఎక్కువ అల్లుడు, నా తమ్ముడు, మా అన్న చనిపోవడం జరిగిందని చెప్పారు. కానీ దీని మీద మాకు అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఉన్నత దోషులు ఎంతవరకు శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే అదేవిధంగా కాకుండా నంద్యాలలో ఉన్న ఘటన, నంద్యాలలో ఉన్న ప్రజలు, అలాగే ప్రజాప్రతినిధులు సుపక్షమైతేమి, అలాగే ప్రతిపక్షమైతే ఇంతవరకు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మేము పరామర్శించకపోవడం చాలా దారుణమనే దీనికి మేము ముస్లిం హక్కుల పోరాటం తీరు ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా గుర్తెత్తి అడగడం జరుగుతుంది. గతంలో కూడా నిన్న ఒక ఇద్దరు చనిపోతే రేపు 7వ తారీఖుకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం అనేది చాలా కూడా సంతోషకరంగా, వాళ్ళకు కూడా మేము కూడా మద్దతు తెలుపుతాం మీడియా ముఖంగానే. ఎందుకంటే ఆత్మహత్య అనేది చాలా దారుణమైన చర్య కాబట్టి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. లేని పక్షంలో ప్రజా సంఘాలు కలుపుకొని విడుదల వారీగా సోమవారం నుంచి రాస్తారోకులు ధర్నాలు ఖచ్చితంగా చేస్తామని, లేని పక్షంలో ప్రజాప్రతినిధుల ఇల్లు కానీ లేదా ప్రభుత్వ తాల్రాత్రి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ తెలుసుకుంటున్నారు.